అంటే ఒక ఈ ప్రశ్న మీకు సంబంధం లేకపోయినా ఒక ఒక ఇండస్ట్రీ యొక్క పెద్ద డైరెక్టర్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే సిచ్యువేషన్ అర్జున్ రెడ్డికి వచ్చినప్పుడు మాధవ్ చౌత్ అన్న దానికి ఆబ్జెక్ట్ చేశారు, ఏమయ్యి ఉంటుంది అక్కడికి ఇక్కడికి? ఒక మీ సీనియర్ డైరెక్టర్గా అడుగుతున్నాను, సంబంధం లేని అంటే అలా కాదు, అంటే ఇండివిజువల్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. అప్పుడు సెన్సార్ ఉండే సభ్యులను బట్టి ఉంటుంది. ఓకే, అప్పుడు సభ్యులు వేరు ఉంటారు, ఇప్పుడు వేరే సభ్యులు వేరు ఉంటారు. అంతేకాని సెన్సార్ బోర్డు అనేది ఏదో ఒక వ్యక్తి కాదు. సో ఇప్పుడు కూడా మారుతూ ఉంటారు, నా సినిమా చూసిన వ్యక్తులు వేరే ఉంటారు, ఆ సినిమా చూసిన వ్యక్తులే ఉంటారు. ఓకే, సో కొన్నిసార్లు ఇండివిజువల్ ఒపీనియన్ డిపెండ్ ఉంటుంది, కొన్నిసార్లు వారు కన్విన్స్ అవ్వడం బట్టి ఉంటుంది. అక్కడ కన్విన్స్ అవ్వలేదేమో, ఇక్కడ కన్విన్స్ అయ్యారేమో. అంతేగాని అదేదో నేను ఏదో గొప్పగా చేసేస్తాను, వాళ్ళు అర్జెంట్లో వాళ్ళు తప్పు చేస్తారు, మేము గొప్ప చేస్తాం అనేది కాదు. యాక్చువల్గా ఒక్కొక్కసారి మేము అంటే ఈ సిచ్యువేషన్ వాళ్ళకి బాగా కరెక్ట్ అనిపించింది, మ్యాప్ట్ అనిపించిందేమో. ఓకే, అనిపించినప్పుడు ఇండివిజువల్గా వాళ్ళ ఒపీనియన్ యా ఇది కరెక్ట్ అనిపించింది, మేబీ అదై ఉండొచ్చు అంతే. ఓకే ఓకే, అండ్ ఇంకొకటి, ఈ సినిమా మీద అనంతపురం అండ్ కాళీచరణ్ సినిమాల ప్రభావం ఎంత ఉంది? ఏమో అది నేను ఇది రాంగ్ క్వశ్చన్ అనుకుంటాను, ఎందుకంటే దేనికి అదే ఇండిపెండెంట్ ఫిల్మ్. కాళీచరణ్ చూసారా మీరు? కాళీచరణ్ చూడలేదు. ఓకే, కాళీచరణ్ ఎవరు? కాళీచరణ్ని మన తమిళ్, మన తెలుగులో కాళీచరణ్ అని ప్రవీణ్ శ్రీ. ఓకే 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 అనుకుంటున్నాను. ఏంటి అంటే రాగా రెస్టీగా సినిమా తీయాలనుకున్నాను తప్ప, ఎందుకంటే క్యారెక్టర్ ఇష్యూస్ ఒక నాలుగు డిఫరెంట్గా. హీస్ పయనీర్ అంతఃపురం అనే సినిమా కృష్ణ సి గారు చూశాను. అనంతపురం, అంతఃపురం నాట్ అనంతపురం, అనంతపురం అదే సుబ్రహ్మణ్యపురం. సుబ్రహ్మణ్యపురం అంటే అంటే అది కూడా న్యాచురల్గా ఒక ఉన్న డ్రామాని పల్లెటూరుని చూపించిన సినిమా, ఇది న్యాచురల్గా పల్లెటూరుని చూపించిన సినిమా. సో అంటే ప్రతిదాన్ని ఏ దర్శకుడైనా సరే ప్రతిదాన్ని పోర్ట్రేట్ చేయడానికి చూస్తారు, అంటే తనకున్న అనుభవాలని కరెక్ట్గా స్క్రీన్ మీద పెట్టడం చూస్తారు. అలాగే అనంతపురం డైరెక్టర్ తనకున్న అనుభవాన్ని తను పెట్టడం చూపించాడు, ఇంకొక టైమ్ ఆఫ్ దాంట్లో నేను పెట్టడం చూశాను అంతే. అండ్ మీరు మామూలుగానే హీరోలను కానీ హీరోయిన్ కానీ పెద్దగా రిపీట్ చేసిన సందర్భాలు లేవు. అఫ్కోర్స్ మీరు తీసిన 7 సినిమాలు అయినా కూడా అలాంటిది జగపతి బాబు గారిని రిపీట్ చేశారు, ఏంటి దాంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే అంత మంచి? అంటే ఈ కథ అనుకున్నప్పుడు విలన్ అందరం నేను హీరో తప్ప మిగతా అందరూ కొత్తలో వెళ్దాం అనుకున్నాం హీరోయిన్తో సహా. అంటే జగత్ నా ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే జగత్ నానబ్రహ్మతో సూటి పుట్టేస్తున్న వ్యక్తి పైన కనుక షర్ట్ లేకుండా కింద పంచమాత కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది థాట్ బలం అనిపించింది, ఒక నాకు కిక్ ఇచ్చింది. అప్పుడు జగత్ బాబు గారిని వెళ్ళి అనుకున్నాను. ఓకే, సో దాని తర్వాత మిగతా ఘటన ఆయన తగ్గట్టుగా ఉండాలి కదా అని మిగతా ఘటన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మిగతా కాస్టింగ్ అంతా జగత్ బాబు గారు వాళ్ళు వచ్చేరింది ఈ సినిమాలో. ఓకే, ఈవెన్ ప్రకాష్ రాజు గారితో సహా అందరినీ కూడా జగత్ బాబు గారు రేంజ్ ఉండాలి కదా. అనసూయ ఏదో స్టేషన్ ఆర్టిస్ట్ ఉండాలి, పక్కన అజయ్ ఘోష్ ఉండాలి, ఇలా అన్ని నరేష్ గారు ఉండాలి. ఇక్కడ జగత్ బాబు గారు ఉన్నారు అంటే కానీ హీరోకి నరేష్ గారు ఉండాలి, రోహిణి గారు ఉండాలి, ఇలా. సో జగత్ బాబు గారు విలన్గా ఉంటే ఎలా ఉంటే నా థాట్ వల్ల మిగతా వచ్చారనమాట, కాబట్టి అదేగా వచ్చారు ఆయన. ఓకే ఓకే ఓకే. అండ్ అనసూయ ఐ థింక్ అనసూయ వేరే డైరెక్టర్ అయితే అంటే ఓకే మామూలు డైరెక్టర్ అయి ఉంటే కనుక డెఫినెట్గా ఒప్పుకునే కాకపోయి ఉండొచ్చు బహుశా. అంటే మీరు కాబట్టి మీ మీద గుడ్డి నమ్మకంతో బ్లైండ్గా ఒప్పేసుకుని ఉంటారు అంతేనా, లేకపోతే మేబీ కావచ్చు తను భయపడుతున్నది ముందు నుంచి నన్ను ఏంటి ఇంత పెద్ద ఏజ్ ఉన్న క్యారెక్టర్ చూపిస్తున్నారు అది ఇది అని చెప్పి వచ్చింది, కానీ ఏదో నమ్మకంతో చేసేసింది, ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది, లేదా నన్ను చంపేసి ఉండేది. అండ్ నరేష్ గారి అపీరెన్స్ డ్రెస్ పరంగా నేను చెప్పినట్టు డ్రెస్ పరంగా చాలా కేర్, ఆ దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? తను ఓన్గా చేసేసుకున్నారా ఆ డ్రెస్ డిజైన్? అతను కోడ్ అది చేసాం కావాలండి, వాంటెడ్గా. మీరు నరేష్ గారు ఫాదర్? నరేష్ గారు అవును, యా వాంటెడ్గా, బికాజ్ ఆ క్యారెక్టర్స్ రూమ్లో క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి, వేసుకుని కూడా మళ్ళీ వేసుకుని ఉంటారు. సో టైలర్స్ అయినా కానీ వాళ్ళ సొంతంగా కుట్టుకునే అవకాశం ఉండదు, అంటే వాళ్ళకంటూ దాన్ని ఉపయోగించుకోరు. సో అలా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూస్తుంటాం కాబట్టి థాట్ ఆఫ్ లైక్ దాట్. ఈ సెట్ వేయడానికి, రంగస్థలం సెట్ వేయడానికి ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు పట్టింది అండ్ దాన్ని ఎప్పుడు డెమాలిష్ చేయబోతున్నారు? ఉద్దేశం 2 డేస్ పట్టిందండి, అంటే డెమాలిష్ చేయట్లేదు, దాన్ని వేరే సినిమాలు ఉపయోగించుకుంటున్నాయి ఇప్పుడు. సో దాన్ని 2 మార్చి కాబట్టి ఆ సెట్ అలాగే ఉంచుతున్నాం. అది ఎవరి స్పేస్ అండి? యాక్చువల్గా స్పేస్ ఎవరిది అంటే వాళ్ళు, అది మన బుద్ధ బంగ్లా అని బాగా ఫేమస్ ప్లేస్ అది. బుద్ధ బంగ్లా వాళ్ళు అలా చేస్తున్నారు, బుద్ధ బంగ్లా అలా ఉంది, ఎంటీ ప్లేస్. బుద్ధ బంగ్లా పక్కన కదా కొంచెం దూరంలో వేసాం కదా, ఎంటీ ప్లేస్ ఉంది. అక్కడ చాలా సెట్స్ వేసాం, జగడం సెట్ వేసాం, నాకు తెలిసి తారక్ ఇంటి రామారావు గారు అశోక్ సెట్ వేశారు. సో పర్మనెంట్ పర్సింగ్ సెట్ వేశారు, ఇట్లా చాలా సెట్స్ వేశారు అక్కడ. సో పర్మనెంట్గా ఉండిపోతుంది, పర్మనెంట్గా చాలా సెట్స్ వేస్తున్నారు అక్కడ. ఈ హౌస్ ఈ విలేజ్ ఉండిపోతుంది ఇంకా పర్మనెంట్గా అంటున్నాను, ఉంటుంది కానీ కొన్ని కొన్ని మార్పులతో ఉంటుంది. ఓకే ఓకే.
అండ్ నాకు తెలిసి ఇప్పటివరకు తల్లిదండ్రులు చనిపోతే పాటలు ఉన్నాయి, భార్య చనిపోతే పాట, భర్త చనిపోతే పాటలు ఉన్నాయి, కానీ పిల్లలు చనిపోతే పాట అన్నది నాకు తెలిసి ఉన్నాయేమో బహుశా, బట్ నాకు అంత గుర్తులేదు. ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అది అసలు పిల్లలు పిల్లాడు చనిపోతే అది ఐ మీన్ అది లేదండి. అంటే ముందు హీరోకి అన్యాయం జరగాలి అని అనుకున్నప్పుడే నాకు బ్రదర్ సెంటిమెంట్ అంటే ఇష్టం బాగా. అంటే కథ జరిగినప్పుడు ఏమనుకుంటాం, హీరోకి అన్యాయం జరగాలి అనుకుంటాం. ఆ జరిగితే కదా హీరో రివోల్ట్ అవుతాడు, తిరగబడతాడు అని. సో అది నాకు బ్రదర్స్ అంటే బ్రదర్ సెంటిమెంట్ అంటే బాగా ఇష్టం కాబట్టి, అనంతరం అనుమతి అంటే చాలా ఇష్టం కాబట్టి, సో హీరో ఒక బ్రదర్ని పెట్టడం జరిగింది. ఓకే ఓకే. సో డెఫినెట్గా బ్రదర్ని పెట్టినప్పుడే బ్రదర్ డెత్ అనేది ఖాయం కథలో. సో అయిపోయిన తర్వాత అందరి ఎమోషన్ చూపించడానికి ఒక సాంగ్ కావాలనిపించింది. ఇదైతేనే కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలం. అలాగే మనం మన ఏమంటాం, మనం అంతిమ సంస్కారాలు చూస్తుంటాం కదా నా విలేజ్లో, అవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి, మా నాన్నగారు జరిగినప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాం. సో అవి కరెక్ట్గా చూపిస్తే బాగుండనిపించింది. అన్నీ జరిగేటప్పుడు మైండ్లో ఉండిపోయాయి జరిగేటప్పుడు అట్లా. అదే కాకుండా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఏం జరుగుతుందని రీసెర్చ్ చేశాం. యాక్చువల్గా ఏం చేస్తారు అప్పుడు అని రీసెర్చ్ చేశాం. అలాగే ఒక ముసలాయిని పిలిపించాం, అసలు ఒక ఇలా జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అని. సో అందులో మనకు కావాల్సిన అన్ని జాతకం ఏర్కొని ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది, ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది, ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది అని చెప్పి అవి పోగు చేసి తీయడం జరిగింది. ఓకే ఓకే. అండ్ ఈ సినిమా విషయంలో ఏ పార్ట్ అయినా ఎప్పుడైనా మీరు అనిపించిన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామేమో, ఇది వర్కౌట్ అవుద్దో కాదో అనే డైలమాలో ఉన్నారా ఏ విషయంలోనైనా సినిమా మొత్తం? లేదండి, ఎందుకంటే కథ స్ట్రాంగ్గా వచ్చింది. అంటే ఇంత పెద్ద హిట్ అవుద్ది, ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది, ఇవన్నీ ఏమి ఊహించాల సక్సెస్ కావాలి. బట్ డెఫినెట్గా ఫస్ట్ నుంచి కూడా ఒక సూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గా. ఈ సినిమా మాత్రం ఎక్కడ తప్పు చేయదని మాత్రం బాగా నమ్ముకుంది. నా ప్రొడ్యూసర్స్కి వచ్చేటప్పుడు బాగా నమ్మారు, నేను నమ్మాను. ఎందుకంటే కథ చెప్పినప్పుడు అంత ఎమోషనల్ ఫీల్ అయ్యారు అందరూ కూడా. నేను మొట్టమొదటి కథ చెప్పినప్పుడు మా ప్రొడ్యూసర్ రవిగారు అయితే కింద కొంచెం గట్టిగా హక్ చేసుకుని, ఇది బ్లాక్ బస్టర్ అండి, పెద్ద హిట్ అయిపోయింది, నాకు నమ్ముకు ఓకే ఆయన ఎగ్జైట్ అయ్యారేమో అనుకున్నాను నేను. యాక్చువల్గా లేదు, ఈ సినిమా ఉన్న ఎమోషన్ దమ్ము తెలియదు మీకు, వేరే ఉంటుంది అని ఎవరు అయినా. బట్ సినిమా మాత్రం తప్పు చేయదు అనేది 100%. నేను ఎప్పుడు నాకు ఇంకో సినిమా ఉంటుంది అని ఉద్దేశంతో చేస్తున్న సినిమా అనమాట. అంటే ఈ సినిమా చూస్తే ఓకే తప్పు చేయదు వెళ్ళిపోద్ది అనే ఉద్దేశమే. కానీ ఇంత మంచి రెస్పాన్స్ ఇదంతా వస్తుంది అని యాక్చువల్లీ ఐ డిడ్ ఎక్స్పెక్ట్. యాక్చువల్లీ ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు అనలైజ్ చేస్తే? ఒకటి అంటే ఏదైనా కథేనండి, మీరు కథలో ఇలాంటి ఏం పెట్టినా సరే కథ సరిగా లేకపోతే, కథా కథనం సరిగా లేకపోతే అది చేయలేం. ఇప్పుడు ఇదే కథని ఇప్పుడు సపోజ్ నేను ఎవరో ఒక కొత్తలతో తీస్తే ఒకలా ఉంటుంది, ఒక స్టార్ రామ్ చరణ్తో తీస్తే వేరేలా ఉంటుంది. సో ఇంత కథని ఇంత మోసుకెళ్ళిపోతారు స్టార్ అనే స్టార్లకు ఉన్న ప్లస్ అది యాక్చువల్గా. సో ఎప్పుడైతే ఈ డెఫ్ అనే క్యారెక్టర్ యాడ్ అయిందో కథకి, అది రామ్ చరణ్ చేయడం, తన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడం, సో ఇవన్నీ తీసుకెళ్ళిపోయి కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి.